హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ డిఎస్కి సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మన గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో అవ్వండి మెగా డిఎస్సి పేరుతో దగ యువతను నమ్మించి మోసగించిన జగన్ కొత్త నియామకాలు లేవు ఏడు వేల ఏడు వందల యాభై రెండు పోస్టులు రద్దు తెదేపా హయాంలో రెండు సార్లు పద్దెనిమిది వేల ఖాళీలు భర్తీ అంటూ ఈరోజు ప్రధానంగా మనకి అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు రాబోయే కాలంలో డిఎస్సి కానీ టెట్ కానీ మనకి నోటిఫికేషన్స్ ఉండబోతున్నాయా లేదా పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతిపక్ష నేతగా అలా చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు డిఎస్సి ఇచ్చారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పేసి ప్రతి పిల్లరికి కూడా చెప్తున్నా అని చెప్పేసి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సీఎం హోదాలో ఇలా ఇటీవల శాసన మండలిలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీలు అయితే ఉన్నాయి కానీ వీటిల్లో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులే అవసరమంటూ వెల్లడించింది అంటే మిగతా పదివేల పదివేల నూట యాభై నాలుగు పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తుందా ప్రతిపక్ష నేతగా వేలాది ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఖాళీలు కనిపిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో చూసుకున్నట్లయితే మనకి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదలైతే చేస్తుంది అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సో సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పేశాడని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి డిఎస్సి టిటెక్ సంబంధించి గతంలో ఏ విధంగా చెప్పారు ఇప్పుడు ఏ విధంగా చెప్పారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు దీంతో పాటు ఖాళీలపై గందరగోళం అంటూ కూడా ప్రధానంగా అయితే ఇచ్చారన్నమాట సో అలాగే చాలా పోస్టులను అయితే తగ్గించే ప్రయత్నం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంకు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపుగా పద్దెనిమిది వందల ఇక్కడ మనకి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల వరకు సో ఇక్కడ రుణం అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కొన్ని ఒప్పందాలు అయితే తీసుకోవడం జరిగింది అనమాట లైక్ మనకి ఏంటంటే టీచర్ పోస్టులని కొత్తగా నియామకాలు అయితే మీరు చేయకూడదు ఈ విధంగా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు అక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు దానివల్లే మేబీ మనకి నోటిఫికేషన్స్ రాక రాకపోవడానికి గల కారణాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు దీంతోపాటు ఖాళీలపై గందరగోళం ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం గందరగోళం అయితే సృష్టి సూచిస్తోంది మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులు మాత్రమే ఖాళీగా అయితే ఉన్నట్లు మనకి చెప్పడం అయితే జరిగింది గతంలో శాసనమండలిలో భాగంగా ఇక్కడ సమావేశాలు జరిగాయి కదా అప్పుడు చెప్పడం జరిగిందనమాట అలాగే పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని చెప్పుకొచ్చారు అయితే సెప్టెంబర్ ఇరవై తేదీన తేదీన మండలిలో ప్రశ్నోత్తరాల్లో ఆయనే స్వయంగా ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అవసరం అవుతాయి అని చెప్పేసి కూడా ఆయనే ప్రకటించడం అయితే జరిగింది ఒకసారి అలా ఒకసారి ఇలా చెప్పడం వల్ల చాలామంది అయితే గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు తగ్గించే ఎత్తుగడనేసి ఇచ్చారన్నమాట సో ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ ఇక్కడ మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ అన్నీ కూడా అప్పర్ క్లాసెస్లో అయితే మెజీ చేస్తారు కదా అంటే పై స్కూల్స్లో అంటే అప్పర్ ప్రైమరీ కావచ్చు లేకపోతే హై స్కూల్స్ కావచ్చు ఇటువంటి స్కూల్స్ మెర్జ్ మెర్జీ వల్ల కూడా చాలా పోస్టులు అయితే రద్దయ్యే ప్రమాదం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎస్టి పోస్టులు అయితే రద్దయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అన్ని రద్దులు అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది సో చూసుకున్నట్లయితే మనకి ఆదర్శ పాఠశాలలో సర్వీస్ నిబంధనల కోసం అంటే చెప్పేసి నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు ఎస్టీటి పోస్టులను హై స్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ నియామకానికి సంబంధించి పదిహేడు వందల యాభై రెండు పోస్టులను ఎస్టిడి పోస్టులు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో హెచ్ఎం పోస్టుల కోసం డెబ్బై ఆరు ఎస్టీటి పోస్టులను కూడా విలీనం అయితే చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి పాఠశాలలో కూడా చాలా పోస్టులను అయితే రద్దు అయితే చేస్తున్నారు మరి చూడాల్సి ఉంది డిఎస్సికి సంబంధించి టెటక్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఖచ్చితంగా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్సి అనేది డిసెంబర్ లోపే కంప్లీట్ అవ్వాలి ఓకేనా సో డిసెంబర్ లోపే నోటిఫికేషన్స్ వస్తే కనుక బెటరు ఒకవేళ డిసెంబర్ దాటినా కూడా మనకి నోటిఫికేషన్ రాలేదంటే కనుక ఈ ప్రభుత్వంలో డిఏసీని అయితే మర్చిపోవడమే ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి జరిగిపోతాయి ఎలక్షన్స్ టైంలో మనకి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి డిసెంబర్ లోపే వస్తే నోటిఫికేషన్ రావాలి లేకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలోనే ఇక నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వీడియోని అయితే లైక్ చేయండి